ఎవరు
అయితే అండి మధ్య సంగతి చెప్తా గానీ అప్పుడు భగవంతుని మళ్ళయ్య మీ అందరూ నాకు ఏమైతారు వచ్చి బాబా బాబా కారణం పడితే మీరు అడుగుతున్నారు నీది నేను కూడా పోతే మాది మీరు ఆరు కోట్ల అయ్యలకు మూడు కోట్ల ముళ్ళకు డెబ్బై కోట్ల దేవతలకు ఆర్చికలు అడాయి పడ్డదట ఆ పద్ధతి కొరకు నేను పోతున్నా చెల్లేది అది చెల్లె ఉడుకుడుకు తింటుంది తరికేసుకొని పడుతుంది అన్ని వ్యక్తులు దానికి ఏమవుతుంది మంచి తింటుంది పడుతుంది ఎందుకు అంటుంది రానన్నారు చెల్లె పంచాది కొంత పిల్లల్ని తీసుకుని పోతారా చెప్తుందా చెప్పు నువ్వే చెబుతా వీళ్ళకి మానవట్లు లేకపోయారు పిల్లవాడి లవ్ సంబరం ఉన్నట్టు ఇటు బొమ్మడు ఒక పని మీరు అయినా కానీ మీ సంవత్సరం నాకు జరిగిపోతా ఇట్లా పోతా అట్లా ఏ రకంగా అంతేనా మరుగుడు మధ్యున్నావు ఊరవిచ్చున్నావు సంకెత్తుకుంటే ఈ చెట్టు వీడు వీడిని వేసుకొని సంకెత్తుకొని పోతే ఈ చిరుసుల బస్తాల్లో పోతే ఇక బస్ ఎక్కితే వీనికి ఆప్తి కట్టా పూర్తి మామని అన్ని పెద్ద ఉంది నేను సంకెత్తుండురా తుండురా అని వీనికి రెండు ఎత్తి ఇచ్చిన రెండింటి ఇచ్చిన ఇరవై గుంటలు ఇప్పుడు తుండురా టాప్ కరెంట్ కూడా కొడు కాలో కడ వారేసిడు టావలో కడ వారేసిడు కోలో కడ వారేసిడు కర్రో కడ వారేసిడు అప్పుడైనా కానీ రారాజు మల్లయ్య దేవునికి అడ్డ కోలు తిరిగినాయి ఆకాశానికి ముట్ట మద్దులు ఎప్పుడు పెరుగుతున్నాయి ఇక పోదామంటే ఈగత్తలేదు పోదామంటే తోగత్తలేదు దేవునికి అడ్డ కోలు ఎప్పుడు తిరిగేటి వరకల్లా ఆ భగవంతు వల్ల ఏ కన్న చూసిండు కోడ బండారు దేవుడే దేవుడు అయితేనా
ఎక్కువ కలిగాయో కలలు
Thank you.
అమ్మటోళ్ళు పట్టణాలు వేసుకున్నారు పుట్టాలు అత్తారని కొద్దిగా చదువుతున్నాను అత్తలేరు బలిమిటికి అప్పుడింటి అప్పుడు నచ్చిపోతున్నారు అయితే పుస్తకం మళ్ళీ కొద్దిగా సుట్టలు అత్త ఎట్లా మళ్ళీ ఒక అండ పెట్టి దించాలి ఎన్ని ఉడుకుతాయి భగవాన్ అయితే నారదా ముని నువ్వు ఎందుకు వచ్చినావు మరి ఎందుకు వచ్చినావు నువ్వు అడవంతా ఆడబెడుతున్నావు అడ్డం జాడున్నావు ఊరు మూరేడున్నావు మీరు అడిగి ఆడబెట్టిన కారణం ఏంటి మంచి మాట కొద్ది మర్యాద కొద్ది గుండు దిగురా నువ్వు అడవంత ఎందుకు ఆడబెడుతున్నా ఇచ్చాను రత్నాన్ని మీ నోట్ మంది అంతేనా పరిసారా అన్న టైం అంతా వేస్ట్ అయితే పరిసారా గుండు మీద నేనున్నా గుండు కింద నువ్వు ఉన్నావు నా పేరా నా పేరు నా నేనే అవనే అయ్యనే పోరా మంచి మాట కొద్ది మరే దిగు గుండు నువ్వు అంటే దిగలే ఎక్కువ అంటే ఎక్కలే గుండు మీద ఉన్న గురుడు గుండు కింద కుదిగాడు అయితే గుండు దిగమంటున్నావు రోమాలు రోకలు బండలు మీ చేతులు బండలు నీ ముక్కు మూల గురుదు నీ ఇప్పు అంగారు బదారు అయితే కంచెడు రథాలు నీ ఎర్ర పుట్ట ఉగ్గు కథ తోటి తిప్పి కొడితే శిష్యు కొట్టినట్టు కొడితే అయితే గంట పవర్ నీకు ఉంది అప్పుడు నారదా భగవాన్ కళ్ళ చూసిండు గుండె కిందికి వచ్చి ఉగాది నాడు బూర వంగినట్టే వంగుతున్నాడు మైసూరు బజ్జి లెక్క వంగుతున్నాడు నారదా భగవాన్ ముత్తమంత పొడు అడ్డం జానుడు పొడుగు మురుడు ఉన్నాడు వాళ్ళతో ఏమైతుంది వాళ్ళ లెక్కేత వాళ్ళ బిసర్జన ఎంత అని ఆ నారద భగవాను పొంగిదే పొంగుతుండు అప్పుడు నారద వల్ల కళ్ళ చూసిండు అయితే రాంగా మీ అటువంటి మీ కన్నతల్లి ఆకేసిచ్చింది బా ఆకేసుకుంటే కాసెక్కుపోయింది పాసు కారుతుంది నాకుతో అంటున్నా నారదా భగవంతుడు నువ్వు కాలంగా కూడా వాడి వంగక పోయే నారదా నువ్వు దేవతలతో ఏమంటా చెప్తావా బుర్రల బూరెత్తుకపోతాడు వాళ్ళని చెప్పో సిడపై అత్తనని చెప్పో అని చెప్పేటి వరకల్లా నారదా భగవన్ అని ఎంటి కొండకు పోతున్నా అని la 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 la
చెప్తున్నాడు. తానైనా విట్టిదేవ బ్రహ్మదేవ ఆడు అడ్డం జాడున్నాడు, పొడుగు మురడున్నాడు. పొద్దుదాక కొట్లాడితే పొద్దుదాక కొడితే మూడు బీచ్ దగ్గర పొడుగు లేదు. వాడు ఏమన్నా పలికిందంటే స్థిరమైతే శివపురం వచ్చి శివపురం అంతా కాలగట్టి నా పూరం అంతా కాలగట్టి అమ్మాయి బుర్రెల బూజేసుకుపోతారా అని దేవతలతో చెప్పేదానికల్లా దేవతలంతా గద గద వణుకుతున్నారు ఆట. అప్పుడు దేవతలంతా ఏమనుకుంటున్నారంటే కరెంట్ పడంతా కాలగట్టింది, నిజంగా నీకు కాలగెడతారు శివపురం కాలగెడతారా అని, ఎండి కొండకు స్విచ్ పెడతారా అని దేవాన దేవతలందరూ అయినా గద 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 వణుకుతున్నారయ్యో. ఏమనుకుంటున్నారంటే ఈ రెండు కొండ మీద ఉంటే మా బాణం పోతుంది, మన జీవనాలు పోతాయి అని చెప్పి అటువంటి దేవాన దేవతలు ఆయన కారణాల పుట్ట లోపల కాంతల మధ్య కారాల పుట్ట సాగుందామా అని శ్రీమల దండలు ఎక్కడ వెళ్ళిపోతున్నారే ఓ రామ రామ. ఎప్పుడైతే దేవాన దేవతలు మా పుట్ట లోపల సాగుండమని పోయింది రాట పోయేటి వరకు ఆయన అటువంటి ఒక నాయన అందరు భార్య తిరగాలి, ఒక నాయన శివుని భార్య పార్వతమ్మ రాకపోయిన ఇప్పుడు భార్య పార్వతమ్మ రాలేదు పుట్టలో సాగుందాం అంటే అప్పుడు లోకాల శంకరుడు కనరుచిండు అమ్మడా విష్ణుదేవ అమ్మడా బ్రహ్మదేవ అందరు భార్యలు వచ్చిరు నా భార్య పార్వతి రాలే లోకల్ని బేటిపోయి మీ వందన మీద రాపోరా అని శంకరుడు పలికిండు. అప్పుడు ఏమన్నా అంటే బ్రహ్మదేవుడు ఇవాళ భార్యకు వాళ్ళే మా లెక్క, అది నేను ఒక తల్లితో సమానం, భార్యలో ఒక మాట అన్నది తెలుస్తుంది చెట్టు తెచ్చాను అంటాను అన్న నేను ఓనని దాటబండి బ్రహ్మదేవుడు అన్నాడు, నేను ఓనని విట్టిదేవుడు అన్నాడు. రోగిల వేడిపోయి పిలుస్తారమ్మని వారికి వెళ్ళిన ఆ గణపతి విగ్రహం వేయడం ఆయన పంచాయతీ జిల్లా లోపల పర్వతమ్మైన కానీ అట శివపూజల మీద లోగిల్ల లోపల పూజ చేస్తున్నది. అప్పుడు ఆ తర్వాత అడిగి వేయండి ఒక గణపతి అయినా కానీ అమ్మా పర్వతాన్ని మూడు పిలుపులు పిలిచాడు గణపతి. ఆ తల్లి పర్వతమ్మ ఉన్నా అంటలేదు లేదంటలేదు ఆడికి వెళ్ళి నాయన అటువంటి ఒక నాయన గణపతి అయినా కానీ ఆ గణపతి విగ్రహం అయినా కానీ ఆడికి వెళ్ళి ఒక నాయన పర్వతమ్మ లోగిల లోపల లేదని చెప్పింది. లోగిల లోపల లేదని వారికల్లా అప్పుడైనా కానీ నాయన భగవంతుడైనా కానీ లోపల లేని వారికల్లా ఆ పుట్టల దాగున్నారా పుట్టల దాగున్నారాట అటువంటి పుట్టల దాగుండే వారికల్లా నాది ఒక్కసారి.